నిరుపేదలైన మేము గత 30 ఏళ్లుగా ఆటోలు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నామని, ఇప్పుడు ఓ హోటల్ యజమానులు సెంటర్లో ఆటోలను తీయించి మా కడుపులు కొడుతున్నారని నెల్లూరు నగరం ముత్తుకూరు బస్టాండ్ సెంటర్లోని ఆటో కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఆటోల్ని తొలగించి ఆ హోటల్కి చెందిన బోర్డులు పెట్టడం సరికాదని యజమానుల్ని అడగ్గా మీకు దిక్కున్న చోట చెప్పుకోండంటూ దురుసుగా ప్రవర్తించడంతో పాటు అసభ్యకరంగా మాట్లాడడం బాధాకరమని వాపోయారు. ఇప్పటికైనా పోలీసులు అధికారులు స్పందించి మా జీవనాధారమైన ఆటోలు ఈ ప్రాంతంలో ఉండేలా చూసి మాకు న్యాయం చేయాలని ఆటో కార్మికులు వేడుకుంటున్నారు. ఈ విషయంలో అధికారులు ఆటో కార్మికులకి న్యాయం చేస్తారు, ఆ హోటల్ యజమానులకు న్యాయం చేస్తారు, వేచి చూడాలి మరి. గత 20-25 సంవత్సరాల నుంచి మేము ఇక్కడే ఆటోలు పెట్టుకొని సీరియల్లో లోన్ చేసుకుంటాం. ఎంత ఉండేది 1/3 ఆటోలు పెట్టుకొని తర్వాత 1.5 సంవత్సరం క్రితం రెడ్డిమేట్స్ అనే రోడ్ ఓడి పడింది. రెడ్డిమేట్స్ ఓట్లు పడిన తర్వాత 1.5 సంవత్సరం అంటే కొనసాగుతా ఉండింది. ఆయనకి ఈరోజు మా వల్ల ఇబ్బంది అని చెప్పి ఓటు తీసుకువచ్చి మేము ఆటో పెట్టే కాడికి అడ్డం పెట్టేస్తున్నాడు. ఫస్ట్ నుంచి అక్కడ మిట్లు కాడుకునింది. మిట్లు కానించి ముందుకు వరండా పెంచారు. వరండా కానించి మళ్ళీ ఇప్పుడు నూడిల్స్ అది పెంచారు. రోడ్డు మీద చూసి పెట్టుకోవాల్సి వస్తుంది. మేము రోజు ఒక డ్రైవర్ని ఇన్ఛార్జిగా పెట్టుకొని ట్రాఫిక్ ఆగనీయకుండా మా వల్ల ఇబ్బంది రాకుండా అన్ని చేసుకునే క్రమంలో అతను వచ్చి మా మీద దౌర్జన్యంగా ఈ బోర్డులో ఈ పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నాడు. కాదుకూడదని మేము బోర్డులో ఏమైనా తప్పించడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళ ఆడవాళ్ళు పంపించి మా మీదకి మేము ఆమెను ఏమైనా అంటే మా మీద కేసులు పెట్టి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని విధాయకంలో ఆయన చేస్తూ ఉన్నాడు. ఇక్కడ ఉండేదంతా దళితులు, ఒక గిరిజన వర్గానికి చెందిన వాళ్ళు మొత్తం. ఈ డ్రైవర్లు ఫైనాన్స్ బళ్ళు తెచ్చుకొని ఇక్కడ పెట్టుకొని తోడుకునే క్రమంలో వాళ్ళు ఫైనాన్స్ పెట్టుకోలేక గత 4-5 రోజుల నుంచి ఇదే విధంగా ఇబ్బంది పెడతా ఉన్నాడు. మాకు ఏం న్యాయం కావాలి? మాకు ఏమి లేదు సార్. ఇక్కడ బండి పెట్టుకుంటున్నాము. ఆ నోటీస్ కార్డు పెట్టేసి బోర్డు అడ్డం పెట్టేస్తారు. మాకు ఇక్కడ ప్లేస్ ఆటో పెట్టుకునే ప్లేస్ మాకు కల్పించాలని మేము కోరుకుంటా ఉన్నాము. మున్సిపల్ కమిషనర్ని, ఇటు ట్రాఫిక్ డిఎస్పీ గారిని అందరినీ మేము కోరుకునేది ఇది ఒక్కటేను. మాకు ఒక ఆటో పెట్టుకునే స్థలం అంతే, ఇంకేమేమేం కోరుకోవట్లేదు. ఆల్రెడీ కలిశారా మీరు? కలిసాము. డిఎస్పీ, ట్రాఫిక్ డిఎస్పీ గారిని కలిసాము. సిఐ గారిని పంపించారు. సిఐ గారు వచ్చి ఇక్కడ బోర్డు అన్నీ ఫిక్స్ చేసి పక్కన పెట్టించేశాడు. తెల్లారి ఉదయం రాగానే మళ్ళీ బోర్డులు పెట్టేస్తున్నారు. మేము కలిసి ఆడవులు పంపిస్తున్నారు మా మీద గొడవకి. ఆడవులతో మేము ఏమంటే ఎక్కడ మీకు పరిస్థితి తెలిసిందే, అందువల్ల మేమేం మాట్లాడలేదు. మేము న్యాయ పోరాటం చేసి న్యాయంగానే మేము మా స్థలం మేము తగ్గించుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ఒకరి మీద మేము దొంగి చేయనాటికి కొట్టనాటికి ప్రత్యేకంగా పోవట్లేదు. న్యాయబద్ధంగా మా స్థలం మాకు అప్పగించాలని మేము కోరుకుంటాం. కాబట్టి